చెప్పనా చెప్పనా చిన్న మాట. హాయ్, దిస్ ఈజ్ యువర్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ టాకీస్. తెలుగు నాట సింగిల్ థియేటర్లో కోటి రూపాయల కలెక్షన్ చూసిన తొలి తెలుగు చిత్రం పెళ్లి సందడి. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సంక్రాంతి సీజన్ సినిమా నేటితో పాతికేళ్లు పూర్తి చేసుకుంటా ఉంది. ఈ సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు విశేషాలు. శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవలి హీరో హీరోయిన్ గా, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సృష్టించిన రాఘవేంద్ర జాలం పెళ్లి సందడి, స్వరవాణి కీరవాణి బాణీలతో సందడి చేసిన పెళ్లి సందడి 1996లో విడుదలైన సినిమాల్లో టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. అలాగే 1996 సంక్రాంతి సీజన్ లో హైయెస్ట్ గ్రాసర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. 30 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న పెళ్లి సందడి 27 కేంద్రాలు రజతోత్సవం జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా రికార్డులకెక్కింది. హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో స్వర్ణోత్సవం చూసింది. ఇక హైదరాబాద్ సంధ్యా థియేటర్లో కోటి రూపాయల వసూలు ఆర్జించి ఒకే కేంద్రంలో కోటి రూపాయల మొత్తం చూసిన తొలి తెలుగు చిత్రంగా రికార్డులకెక్కింది. నవరత్నాల లాంటి 9 పాటలతో పెళ్లి సందడిని మ్యూజికల్ సెన్సేషన్ గా మలిచిన కీరవాణి, ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకోగా, కె రాఘవేంద్రరావు ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ నృత్య దర్శకుడిగా నంది పురస్కారాలు కైవసం చేసుకున్నారు. ప్రముఖ నిర్మాతలు సి అశ్విని దత్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించిన పెళ్లి సందడితో శ్రీకాంత్ స్టార్ హోదా దక్కించుకున్నారు. శ్రీకాంత్ కెరీర్లోని అతిపెద్ద విజయంగా పెళ్లి సందడి నిలిచిపోయింది. పెళ్లి సందడి హిందీలో మేరీ సప్నోం కి రాణి, తమిళంలో నినైదేన్ వందాయ్, బెంగాలీలో బియర్ ఫూల్ పేర్లతో రీమేక్ అయింది. అన్ని చోట్ల ఆదరణకు నోచుకుంది. బెంగాలీ వెర్షన్తోనే ప్రముఖ బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ కథానాయికగా తొలి అడుగు వేశారు. ఆమె తండ్రి ప్రముఖ దర్శకుడు రామ్ ముఖర్జీ దర్శకత్వంలో బియర్ ఫూల్ తెరకెక్కడం విశేషం. హాయ్, నేను మీ వినాయక్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇస్మార్ట్ టాకీస్. థ్యాంక్ యూ.